जिल्ला वारीगा नियोजक वर्गाल वार्डु अध्यक्षुलु कार्यदर्शुलतो विशाख बीजेपी राष्ट्र नायकुलु समावेशालु निर्वहिंचारु। ई समावेशानिकि मुख्य अतिथुलुगा उत्तरांध्र एम्मेल्सी माधव, जिल्ला पार्टी इंचार्जी सुरेंद्र रेड्डी, जिल्ला पार्टी अध्यक्षुलु रवींद्र रेड्डी पाल्गोनि वार्डु नायकुलकु पार्टी विधि विधानालनु विवरिंचारु। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలనే జగన్ ప్రభుత్వం కూడా అవలంబిస్తుందన్నారు। జనసేన బీజేపీ జిల్లాలో రోజురోజుకు పుంజుకుంటుందన్నారు। ప్రతిపక్ష పాత్రను పోషించలేని స్థితిలో టీడీపీ ఉందన్నారు। ఆ ఖాళీని బీజేపీ జనసేన పూర్తి చేస్తుందన్నారు। ఈ కార్యక్రమంలో కేఎంఆర్ ఇంద్రసేనారెడ్డి, వర్రే లలిత, పావని రావణమ్మ, బాట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। పేరిట సంక్షోభా దారితీసే విధంగా అనేక రకాల పనులు చేస్తున్నారు। రాష్ట్ర ఆదాయ వనరులు అడుగంటిపోయి జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నా కూడా సంక్షేమానికి సంబంధించి అనేక అంశాలు ప్రజలకు చేరువ చేయాలనే ఒక ప్రయత్నంలో ఈ చేస్తుంది। దీని కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది। అప్పుల ఊబులో కూరుకుపోయాం। ప్రతి సంవత్సరం కూడా 50,000 నుంచి 1 లక్ష లక్ష కోట్ల రూపాయల వరకు అప్పులు చేసే విధంగా దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది। ఇది రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది కాదని తెలియజేస్తూ రాష్ట్రంలో ఆదాయ వనరులు పెంచి అనేక రకాల ఉపాధి అవకాశాలు పెంచి ఆ విధంగా చేయాలని, దానికి భారతీయ జనతా పార్టీ సరైన ప్రత్యామ్నాయం ఆ విధంగా చేయడం కోసం తప్పనిసరిగా రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనల పట్ల స్పందించడం, ఆ విధంగా పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సమగ్రంగా పోరాటం చేసి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం మేము చేస్తాం। ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశంలో ఉండి మంచి వాళ్ళని గుర్తించి వాళ్ళని పార్టీకి తీసుకొచ్చే దిశగా మీరందరూ కూడా కలిసి ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటున్నాం। ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశంకి అవకాశం ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అవినీతిని చూసి చంద్రబాబును తిరస్కరిస్తే, జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి చేసే ఈ 1.5 సంవత్సర పాలనలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇసిగిపోయారు। చంద్రబాబు నాయుడు కంటే డబల్ అవినీతి, రౌడీ రాజ్యం, పోలీస్ రాజ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది। ఎవరైతే ఓట్లేశారో వాళ్ళంతా కూడా నిరాశగా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ పార్టీ కావాలని ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ప్రపంచ దేశాల సరసన, అగ్రదేశాల సరఫున భారతదేశాన్ని నిలుపుతున్న, అదేవిధంగా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతున్న నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఆదరణ పెరిగింది। ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన కనిపిస్తుంది। కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 24కి సోమవీర్రాజు గారి నాయకత్వంలో పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఈ రాష్ట్రంలో అవతరిస్తుందని చెప్పి ఆ దిశగా కార్యకర్తలందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను। గాజువాక నియోజకవర్గంలో ముఖ్య అతిథులు, గౌరవనీయులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మరో ముఖ్య అతిథులు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మా విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారు, గాజువాక నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు, ముఖ్య నాయకులు అన్ని కమిటీలతో కలిపి ఒక దిశానిర్దేశం చేయడానికి, మరి పెద్దలు చెప్పినట్లుగా రాబోయే జీవీఎంసీ ఎలక్షన్స్లో అన్ని కార్పొరేట్ సీట్లు కూడా గెలవాలి, మేయర్ పీఠం కూడా ధ్యేయంగా పనిచేయాలని మాకు దిశానిర్దేశం చేశారు। అదేవిధంగా 2024లో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు, అదేవిధంగా పెద్దలందరి నాయకత్వంలో మరి 2024లో ఖచ్చితంగా బీజేపీ జనసేన రాష్ట్ర అధికారంలోకి వచ్చే దిశగా ఇప్పటి నుంచే కృషి చేయాలని మా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేసినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మా కోకాలి వినారు కూకూరు శంకర్రావు గారు, అదేవిధంగా తులసీదాస్ గారు, బాట శ్రీ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, శశిధరన్ పిల్లయ్య గారు, సత్యపల్లి లోకరాజు గారు, పావని గారు, కృష్ణరాజు గారు, ఇలా మొత్తం అన్ని వార్డుల నుంచి కూడా నాయకులందరూ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।